తమ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని రాజక్కపేట గ్రామ ప్రజలను కోరిన కోమటిరెడ్డి మమతారాజు. ఈరోజు మా రాజక్కపేట గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నా పేరు కోమటిరెడ్డి మమత. గత 5 ఏళ్లలో కూడా సర్పంచ్ చేసిన, మళ్ళొకసారి అవకాశం వచ్చింది. మళ్ళీ మా గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే మా రామలింగారెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నతోని మళ్ళీ కలిసి ఊరి అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మరొకసారి కోమటిరెడ్డి మమత అనే మా భార్య అయిన ఆమెను ప్రతిపాదన చేసి నిలబెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల గురించే, గ్రామం గురించే పాటుపడి ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని సుమారు రామలింగారెడ్డి ఎమ్మెల్యే మా నగర సహకారంతో సుమారు దాదాపు 8 కోట్ల పైచీలకు నిధులు సమకూర్చి రేకులకుంట మల్లికార్జున టెంపుల్కు మిగతా 2 కోట్ల రూపాయలతో రోడ్డు వేయడం జరిగింది. గ్రామంలో మ్యాక్సిమం ఒక 40 నుంచి 60 లక్షల సీసీ రోడ్డు వేయడం జరిగింది. ప్రతి ఇంటికి 315 ఐఎస్ఎల్ శాంక్షన్ అయితే అందులో 11-12 మందికి కొద్దిగా బిల్ రాలేదు. మిగతా 301 మందికి ప్రతి ఇంటికి 12,000 రూపాయల చొప్పున ప్రతి ఇంటికి చెక్కులు అందజేయడం జరిగింది. ఎందుకంటే డబ్బులు ఇస్తే అవినీతి జరుగుతున్న ఉద్దేశం కొద్ది ప్రతి ఇంటికి వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం జరిగింది. చాలా మటు గ్రామ పంచాయతీ పరిధిలో అక్కడ గ్రామ చుట్టూ ఇంతకుముందు అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తే కాళ్ళకు దెబ్బలు తాగి కూడా బయటకు వచ్చిన మహిళలు ఉన్నారు. అందుకే గ్రామ పంచాయతీ ఆడ పోషమగుడి ఉన్నది, దాని చుట్టూరు 6.5 లక్షలతో సిసి రోడ్డు వేయడం జరిగింది. దాని వేయడం వల్ల మహిళలు చాలా సంతోషపడరు. గ్రామంలో ఎవ్వరు చేయలేదు ఇంత మంచి పని అని చెప్పి. అలాగే ఎల్లాపూర్ మాకు ఆమ్లెట్ విలేజ్లో కూడా ఒక 20-25 లక్షలతో మంచినీటి ట్యాంక్ వల్ల 24 అవర్స్ కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో ఏ ఒక్క మహిళ బిందె పట్టుకుని బయటకు వెళ్ళకూడదని ఏదైతే వాగ్దానం చేశారో అది గ్రామంలో మా రాజకీయ గ్రామంలో పూర్తిగా